అనకాపల్లి పొలిటికల్ హిట్ అమరావతి కారిడార్ను టచ్ చేసింది. సీఎం రమేష్ వ్యాఖ్యలకు బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ కౌంటర్ ఇచ్చారు. ఇక అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా సరే రాజధానిగా అమరావతినే తన ఛాయిస్ అని సీఎం రమేష్ స్పష్టం చేశారు. అందుకు లెక్కేమిటో, అసలు కారణాలేమిటి, ఫుల్ డీటెయిల్స్ ఆదివారం రాత్రి, ఇవాళ రాత్రి 7 గంటలకు సీఎం రమేష్ అండ్ 5 ఎయిటర్స్ ఓన్లీ ఆన్ TV9. క్యాపిటల్ ఎప్పుడైతే ఫౌండేషన్ వేశారో దానికి కావాల్సిన సపోర్ట్గా మొదట విడతగా రెండో విడతగా దాదాపు 2500 కోట్ల రూపాయలు అక్కడ ఇవ్వడం జరిగింది. అదే క్యాపిటల్ వచ్చింటే కన్నా ఈరోజు ఎంత బాగా డెవలప్ అయ్యేది. ఆ క్యాపిటల్ మార్చిన దానివల్ల ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయింది. లాస్ట్ 5 ఇయర్స్ అక్కడ ఎప్పుడైతే ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ తీసుకున్నారో 80-50 వేల కోట్లు కాదు 100,000 కోట్లు దాంట్లో నుంచి ఆదాయం వచ్చిండేది. దాంతోనే అది డెవలప్ అయిపోయేది. దానికి ఆ క్యాపిటల్కి ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ కావాలంటే ఫారెస్ట్ ల్యాండ్ని అఫారెస్టేషన్ చేసి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అక్కడ ల్యాండ్ అక్విజిషనే కాలేదండి, ల్యాండ్ పూలింగ్ జరిగింది. అమరావతి వాళ్ళకు ఉండాలండి, వాళ్ళ ప్రాంతంలో ఉండి 100,000 కోట్లు వాళ్ళ చేతుల్లో ఉంటే ఈ రాష్ట్ర సంపద అంతా వాళ్ళ చేతుల్లో ఉంటే సీఎం రమేష్, ఈ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు, మరి లింగమనే లాంటి వాళ్ళు, నారాయణ లాంటి వాళ్ళు, పత్తిపాటి పొలారా లాంటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి, కొనేశారు. మాకు తెలిసిన విషయం మీకు తెలిసిన విషయమే కాబట్టి వాళ్ళు అక్కడ ఉండటం ఉండటం మంచిదని కోరుకోవడం ధర్మం. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు అక్కడే ఉన్నాయి కాబట్టి. కానీ మాకు రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యం, రాష్ట్ర 3 ప్రాంతాల్లో ఉన్న జనం ముఖ్యం, ఈ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యం కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కలిసి మాకు ఇంత అవకాశం కల్పించారు. వాళ్ళందరూ బాగుండాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో సీఎం రమేష్ అంటే ఎవరు, ఎవడో తెలియదు, చంద్రబాబు నాయుడు బినామీ అని చెప్పుకుంటారు. దొంగ కేసులు ఇరుక్కొని ఫైనాన్స్ విషయంలో ఇరుక్కొని తప్పక బీజేపీలోకి జారుకొని బీజేపీకి కాళ్ళబడి బీజేపీలో చేరిన వ్యక్తి టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు కూడా అక్కడ పంపించాడు. సీఎం రమేష్ బతుకు గురించి చెప్తా ఉన్నాయి. సీఎం రమేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు కోసం బీజేపీ వాళ్ళు కాళ్ళు పట్టుకొని చేసిన పాపాలు కడుక్కోవడానికి బీజేపీలో చేరాడు. తప్ప సీఎం రమేష్ ఎవడు ఈ రాష్ట్రంలో ఎవడో తెలియదు, అది గమనించుకోవాలి ముందు.